ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జీవన్ రెడ్డి, ఆర్మూరు జీవన్ రెడ్డి, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే, ఆ తర్వాత నిజామాబాద్ సతీష్, ఎవరు మన ఈయన ఈయన పేరేంది మీ టౌన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఆ తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్, ఇట్లా షకీల్, వీళ్ళందరిలో అరవింద్ ఫస్ట్ టార్గెట్ ఎవరు వీరిలో? నాకు పర్సనల్ ఈ లోకల్ టార్గెట్లు కాదు, రాజకీయం ఆడ భారతీయ జనతా పార్టీ అన్ని గెలవాలి సాధ్యం. నేను గదే పని మీద ఉన్నా, ఎందుకు సాధ్యం కాదు? మా నాయన గెలిపించుకోలే, 2004లో క్లీన్ స్వీప్ చేసుకోండి, ఎందుకు సాధ్యం కాదు? నేను ఆయన కింద నేను బ్యాక్గ్రౌండ్ పని చేసిన, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో 38 ఉంటే 36 తెలుగుదేశం ఉంటే 2 కాంగ్రెస్ ఉంటే, అదే ఈ 2 కాంగ్రెస్ కూడా చెప్తా, జిఎస్ రావు ఉండే ఇటు ఈ గోదావరి జిల్లాలో, ఆ గోదావరి జిల్లా చెక్కంపూడి ఉండే. దీన్ని రివర్స్ చేయాలనుకుని పనిచేసినాం, రివర్స్ 35 కాంగ్రెస్ అయినా 2 తెలుగుదేశం, 1 ఇండిపెండెంట్ అయింది. ఎందుకు కాదండి? నిజామాబాద్ జిల్లా నువ్వు ఆర్మూరు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు కదా, ఆర్మూరు ప్రజలు అందరికంటే ఎక్కువ అవగాహన ఉన్నాడు, బాగా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఆర్మూర్లో. వాళ్ళు గెలిపిస్తే రీజన్ ఉంటది, వాళ్ళకి తిక్కలే చూడగొట్టాలంటే మామూలు చూడగొట్టరు. ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారు ఆర్మూరు ప్రజలు? చూస్తావు కదా ఆర్మూరు నుంచి ఎమ్మెల్యే రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్. ఇక పార్లమెంట్ కంటే అసెంబ్లీకే అరవింద్ ప్రాధాన్యత ఉండబోతుంది అనేటువంటి మాట అట్లేం లేదు. నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్, మాకు మోదీ గారి మీద ఇంట్రెస్ట్ ఉంటే వచ్చిన, లిటరల్లీ మోదీ గారితో ఇంట్రెస్ట్ ఉందనే రాజకీయాలకు వచ్చిన. మేము మోదీ గారి కోసం పనిచేయాలంటే పార్లమెంటే మాకు ప్రయారిటీ ఉంటుంది, కానీ పార్టీ కమ్స్ ఫస్ట్, పార్టీ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్. పార్టీ అసెంబ్లీకి నిలబడండి అన్నది అనుకో, నిలబడతాను. నా 7 నియోజకవర్గాల్లో ఒక దగ్గర నిలబడతా, ఆర్మూర్ కూడా ఒక ఆప్షన్. ఆర్మూర్ ఫస్ట్ ఆప్షన్, ఆర్మూర్ ఆల్సో గుడ్, వన్ ఆఫ్ ద ఈ ప్రామినెంట్ ఆప్షన్. సెంటర్ సెంటర్ కదా, సెంటర్ నా ఇల్లు, అందుకే ఆడుంది. నా జగిత్యాల వాళ్ళు, కొరట్ల వాళ్ళు, ఇటు పాల్గొండ వాళ్ళు, రూరల్ వాళ్ళకి, ఆర్మూర్ వాళ్ళకి అందరికి దగ్గర అవుతుంది. బోధన వాళ్ళకి అట్లా నంది పెట్టుకోవాలంటే దగ్గర అవుతుంది.